స్మైల్ డిజైనింగ్ అనేది ఎవరైనా చేసుకోవచ్చు అండి. ఎవరికైతే బ్యూటిఫుల్ స్మైల్ కావాలనుకుంటారో వాళ్ళు డెఫినెట్ గా స్మైల్ డిజైనింగ్ ను ఆప్ట్ చేసుకోవచ్చు. ఎవరైతే యంగ్ గా కనిపించాలనుకుంటారో డెఫినెట్ గా వాళ్ళు ఆప్ట్ చేసుకోవచ్చు. ఇంకొకరికి ఎవరికైతే పళ్ళు వరుసలో లోపాలు ఉంటాయో, లైక్ సందులున్నా, రంగు మారిపోయి ఉన్నా, రకరకాల సైజుల్లో పళ్ళు ఉన్నా, అంటే పొడవు పళ్ళు, పొట్టి పళ్ళు, అంటే కరెక్ట్ గా ఉండాల్సిన సైజు షేప్ లో పళ్ళు ఉండవు, సో వాళ్ళందరూ కూడా ఆప్ట్ చేసుకోవచ్చు. డెఫినెట్ గా ఎవరైనా కూడా ఈ స్మైల్ డిజైనింగ్ చేసుకుని పలు వరుసలో మార్పులు తెచ్చుకుంటే నో డౌట్ కాన్ఫిడెంట్ గా ఉన్న ఏజ్ కన్నా యంగ్ గా కనపడతారు, మోర్ అపీలింగ్, అంటే మోర్ బ్యూటిఫుల్ గా కనపడతారు. ఇందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా స్మైల్ డిజైనింగ్ ఆప్ట్ చేసుకోవచ్చు. దానికి మంచి టెక్నీషియన్స్, డాక్టర్స్, ఎక్విప్మెంట్, మెటీరియల్స్ అందుబాటులో ఉన్నాయి. మోస్ట్ అడ్వాన్స్డ్, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పర్మనెంట్ గా చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆప్ట్ చేసుకోవచ్చు. కాలర్ ఉన్నారు కుకట్పల్లి నుంచి, మౌనిక కాల్ చేస్తున్నారు. మౌనిక మాట్లాడండి. హలో హలో చెప్పండి మౌనిక. హలో హలో, ఇంకో కొత్తపల్లి నుంచి ఫోన్ చేస్తున్నానండి. చెప్పండి. చెప్పమ్మా, సమస్య చెప్పు. మేడం, 3 ఇయర్స్ బ్యాక్ పన్నులో కాస్త పిప్పన్ను వచ్చిందని చెప్పేసి దాని మీద సిమెంట్ పెట్టించాను మేడం. ఓకే. అది ఇప్పుడు కాస్త గుంతలా మారి తీపి వచ్చేస్తుంది మేడం. అక్కడ ఏమి తినలేకపోతున్నా. రైట్ సైడ్ బ్యాక్ ఇటు పక్కన వచ్చింది మేడం. ఓకే, ఇప్పుడు ఆ ఫిల్లింగ్ పెట్టించుకున్నారు కదా మీరు, ఆ ఫిల్లింగ్ ఏంటంటే ఒక్కొక్కసారి కొంచెం కొంచెంగా మనం హార్డ్ ఫుడ్స్ తినడం వల్ల ఫిల్లింగ్ వెళ్ళిపోవడం వల్ల కూడా పెయిన్ వస్తుంది. ఒక్కోసారి మొత్తం ఇన్ఫెక్షన్ అంతా తీసేయకుండా అలా వదిలేస్తే కూడా ఇన్ఫెక్షన్ మరింత లోపలికి వెళ్లి నరాన్ని తాకడం వల్ల కూడా పెయిన్ వస్తుంది. ఈ రెండు కండిషన్స్ లో ఏదో కండిషన్ ఇది అయి ఉంటుంది మోనిక. ఏం పర్లేదు, మళ్ళీ ఒకసారి ఫిల్లింగ్ పెట్టించుకో, లేకపోతే లోపలికి అంతా వెళ్ళిపోతే రూట్ కెనాల్ చేసుకుని పైన క్యాప్ పెట్టించుకోండి. ఈ రెండు పద్ధతుల్లో కూడా మీ ఒరిజినల్ పన్ను మీకు మిగిలిపోతుంది, పన్ను పీకించుకోవాల్సిన అవసరం లేదు. మీరు కుకుడుపల్లి అంటున్నారు, కేపీహెచ్పి లో బ్రాంచ్ ఉంది, నిజాంపేటలో ఉంది, అలాగే చందానగర్ లో ఉంది, గచ్చిపోలి, కొండానగర్, కొండాపూర్, సో ఈ ఇక్కడ అన్ని వివేకానంద నగర్ లో కూడా ఇవన్నీ కూడా చుట్టుపక్కల బ్రాంచెస్ ఉన్నాయమ్మా. మీ ఇంటి దగ్గరకి ఏదో బ్రాంచ్ ఉంటుంది, వెళ్లి చేయించుకో. ఏం ప్రాబ్లం, చాలా చిన్న ప్రాబ్లం. ఈ పిప్పి పళ్ళు రంధ్రాలు పడడం అనేది కామన్ డెంటల్ ప్రాబ్లం, చాలా చిన్న ప్రాబ్లం. అసలు ఇవి ఫామ్ కాకుండానే ఉండాలి అంటే డెఫినెట్ గా పంటికి అతుక్కుపోకుండా ఉండే ఆహారాలు తినడం లిమిట్ చేయండి. అది డెఫినెట్ గా మీరు చేయరు నాకు తెలుసు. సో తీసుకున్న తర్వాత అది పళ్ళ మీద నిలబడకుండా అట్లీస్ట్ కేర్ తీసుకోండి. అంటే వెంటనే నోట్లో నీళ్ళేసుకుని తీసేయడం, నోట్లో పుకలించుకుని తీసేయడం, ఎక్కడైనా బాగా అతుక్కుని ఉంటే బ్రష్ తో ఒకసారి తీసేయడం లాంటి జాగ్రత్తలు తీసుకుంటే మాక్సిమం పిప్పి పళ్ళని అవాయిడ్ చేసేయచ్చు. అయినా కూడా రంధ్రాలు పడితే ఫిల్లింగ్లు పెట్టించుకోండి. అడ్వాన్స్డ్ మెటీరియల్స్ ఉన్నాయి, అసలు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీరు ఫిల్లింగ్ పెట్టించుకున్నారన్న విషయం కూడా ఎదుటి మనిషి గుర్తించలేరు. మీరు ఆ నోరు తెరిచినా కూడా అంత క్లియర్ గా నీట్ గా పెట్టగలుగుతున్నాం. పక్క పళ్ళకి పిప్పి పళ్ళు పాకకుండా ఉండే అంత మంచి మెటీరియల్స్ కూడా ఉన్నాయి. అలాగే రూట్ కెనాల్ చికిత్సలో కూడా ఇప్పుడు లేజర్స్ వాడడం వల్ల చాలా ఈజీగా ఒకటి లేదా రెండు సిట్టింగ్స్ లోనే పూర్తయిపోతుంది. ముఖ్యంగా చెప్పాల్సింది 100% సక్సెస్ రేట్ ఉంది. సో పిప్పి పళ్ళు అనే సమస్య నోట్లో క్యారీ చేసుకుని ఉన్న పళ్ళన్ని పాడు చేసుకుని నోట్లో స్మెల్తో ఉండకుండా ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోండి. రైట్ కల్పన గారు, ఇప్పుడు చిన్నపిల్లలు చాలా మందిలో గొగ్గురు పళ్ళు కనిపిస్తుంది, పళ్ళు స్ట్రైట్ గా ఎవరికి కూడా రావట్లేదు. ఇంతకుముందు చాలా రేర్ గా ఉండేది, ఇప్పుడు ప్రతి ఒక్క పిల్లలకి కూడా అలాగే వస్తుంది. ట్రీట్మెంట్, క్లిప్స్ ట్రీట్మెంట్ చిన్న పిల్లల నుంచి చేసుకోవచ్చా, ఏ ఏజ్ నుంచి చేసుకోవచ్చు, ఎలా ఉన్నాయి ట్రీట్మెంట్స్ ఇప్పుడు క్లిప్స్ లో? ఇప్పుడు క్లిప్స్ ట్రీట్మెంట్ అనేది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ స్టార్ట్ చేసుకుంటే మంచిదని యాజ్ ఎ డాక్టర్ గా, మదర్ గా నేను చెప్తాను. ఎందుకంటే ఎత్తుపళ్ళున్నా, వంకర పళ్ళున్నా, పళ్ళ మధ్యన సందులున్నా పిల్లల సైకలాజికల్ స్టేట్ మీద ఎఫెక్ట్ పడే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. కానీ అప్రోప్రియేట్ ఏజ్ కూడా ఏంటంటే 12-13 సంవత్సరాలకి పాలపళ్ళన్నీ పోయి మన శాశ్వత దంతాలు పిల్లలకు మొత్తం మొలిచేస్తాయి. అదే స్టేజ్ లో మీరు క్లిప్స్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, పళ్ళ మధ్యన సందులు ఇలాంటి వాళ్ళకు ఉంటే పలు వరుసలో లోపాలని సరిచేసేది ఈజీ. ఎందుకంటే బోన్స్ ఇమ్మెచ్యూర్ ఉంటే ఎదుగుతూ ఉంటారు, ఫ్లెక్సిబుల్ గా ఉంటే ట్రీట్మెంట్ చాలా ఫాస్ట్ గా అడాప్ట్ అయిపోతారు. పిల్లలు ఆ ఏజ్ లో కూడా వాళ్ళకి అంత టీనేజ్ ఇంకా రాదు కాబట్టి వాళ్ళకేమి బ్యూటీ కాన్షియస్ ఉండదు. సో మనం వెంటనే ట్రీట్ చేసి వాళ్ళ అపీరెన్స్ ని మరింత ఇంప్రూవ్ చేయొచ్చు. సో ఐ సజెస్ట్ పేరెంట్స్ అందరూ కూడా చిన్న వయసులోనే తొందరగా రియాక్ట్ అయ్యి ట్రీట్మెంట్ చేయించాలి అనే ఉద్దేశం ఉంటే మటుకు డెఫినెట్ గా చేయించి బ్యూటిఫుల్ స్మైల్స్ ని పిల్లలకి ఇవ్వండి. 13, 12, 14, 11 క్లిప్స్ వేయించడం మూలంగా సరిగా తింటానికి రాదు, నవలటానికి రాదు అని అంటారు. ఇప్పుడు లేటెస్ట్ గా వస్తున్న డెవలప్మెంట్స్ గురించి. లేదు, బ్యూటిఫుల్ ఇది ఉందండి. మీ ఫుడ్ లో ఎలాంటి ఆల్టరేషన్ అవసరం లేదు, పిల్లలు స్కూల్ మాండడం అవసరం లేదు, ఎగ్జామ్స్ లో ఎలాంటి ఫోకస్ దెబ్బతినదు, జస్ట్ 2 డేస్ డిస్కంఫర్ట్ ఉంటుంది. ఐ కెన్ సే ఇట్స్ నాట్ పెయిన్, ఇట్స్ ఓన్లీ డిస్కంఫర్ట్. ఎందుకంటే కొత్త మెటీరియల్
మాటలు నోట్లో పెడతాం కాబట్టి వాళ్ళు కొంచెం చికాక్గా ఉంటారు తప్ప అంతకు మించి ఉండదు. ఇది పిల్లలకి మాత్రమే పరిమితం కాదు. ఇప్పుడు వచ్చిన అడ్వాన్స్డ్ క్లిప్పులతో ఈవెన్ పెద్దవాళ్ళు కూడా 40 ఇయర్స్ వచ్చిన అడల్ట్స్ కూడా క్లిప్స్ చికిత్స క్లిప్పులు వేసుకుని వాళ్ళకుండే పలు వరుసల లోపాలని ఎత్తుపళ్ళు వంకర పళ్ళు పళ్ళ మధ్య సందులు క్లోజ్ చేసుకుని బ్యూటిఫుల్ గా కనిపించే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. క్లిప్స్ లో కూడా అడ్వాన్స్డ్ క్లిప్స్ ఉన్నాయండి. 2-3 సంవత్సరాలు కాదు, కేవలం నెలల్లోనే రిజల్ట్ వస్తా ఉంది. ట్రీట్మెంట్ సక్సెస్ రేట్ కూడా 100% ఇవ్వగలుగుతున్నాం. ఎందుకంటే ఆప్ట్ చేసుకున్న టెక్నికల్ అడ్వాంటేజెస్ వల్ల అండ్ నెంబర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ వల్ల కూడా 100% రిజల్ట్ వస్తా ఉంది. కాన్ఫిడెంట్ గా ట్రీట్మెంట్స్ చేయించుకోండి, ఇబ్బంది ఏం లేదు. అది కూడా క్లిప్స్ ట్రీట్మెంట్ ఇస్ సేఫెస్ట్ ట్రీట్మెంట్. ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఎలాంటి ఒక రక్త చుక్కు కూడా లేకుండా మీకు మంచి చిరునవ్వు వచ్చే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. ఇప్పుడు చిన్నపిల్లలు చాలా మందికి పళ్ళు త్వరగా కదిలిపోతూ ఉన్నాయి. అవునండి, దానికి కారణం ఏంటి? కదలకుండాలంటే ఏం చేయాలి? చిన్న ఏజ్లోని మనం పళ్ళు ఊడిపోతున్న పళ్ళు కదిలిపోతున్న పళ్ళని చాలా వరకు నోటీస్ చేస్తా ఉన్నాం. 52 బ్రాంచ్లు ఉన్నాయి మాకు ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బెంగళూరులో 6 బ్రాంచ్లు ఉన్న మాకు. మేజర్ ప్యాథటిక్ విషయం, డాక్టర్లు కూడా బాధపడే విషయం అంటే 20-30లోనే పళ్ళు వదిలేపోయి చీమ్ పడుతూ పళ్ళు రాలిపోయే దశలో క్లినిక్కి వస్తున్నారు ట్రీట్మెంట్ కోసం. రియల్లీ ప్యాథటిక్. ఇది కేవలం చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ ఉండి అది సరైన టైంలో ట్రీట్మెంట్ చేసుకోకుండా నెగ్లెక్ట్ చేయడం వల్ల ఆ ఇన్ఫెక్షన్ పంటికి సపోర్ట్ చేసే ఎముక వరకు పాకిపోయి ఆ ఎముక అరిగిపోవడం వల్లే చిన్న వయసులో పళ్ళు కదిలిపోతాయి, పళ్ళని కోల్పోకుండా తప్ప. ఎట్టి పరిస్థితుల్లో మన పళ్ళు 65-70 సంవత్సరాల వరకు పోయే అవకాశమే లేదు. కేవలం పళ్ళల్లో ఉండే ఇన్ఫెక్షన్స్ ని, చిగుళ్ళల్లో ఉండే ఇన్ఫెక్షన్ నెగ్లెక్ట్ చేయడం వల్లే చాలా మంది చిన్న వయసులో పళ్ళను పోగొట్టుకుంటున్నారు. చిగుళ్ళల్లో ఉండే ఇన్ఫెక్షన్స్ కి పెయిన్ సింప్టమ్ కనిపించదండి, కాకపోతే చాలా మందికి బ్రష్ చేసుకుంటే రోజు బ్లడ్ కనిపిస్తుంది. చాలా మందికి పళ్ళల్లో సందులు వస్తుంటాయి, చాలా మందికి నోటి దుర్వాసన వస్తుంటది, చాలా మందికి మళ్ళీ చిగుళ్ళు కిందికి జారిపోయి మెత్తబడిపోతుంటాయి. ఈ సింప్టమ్స్ అన్ని కూడా, ఈ మార్పులు చిగుళ్లలో వచ్చే మార్పులన్నీ కూడా చిగుళ్ళ ఇన్ఫెక్షన్స్ కి సూచనలు, సింప్టమ్స్. అప్పుడే మీరు డాక్టర్ దగ్గరకు వస్తే మీ పళ్ళు ఊడిపోకుండా మీరు పూర్తిగా కాపాడుకోవచ్చు. రైట్ అండి. కాలర్ ఉన్నారు చిత్తూరు నుంచి, అనురాధ గారు కాల్ చేస్తున్నారు. అనురాధ గారు మాట్లాడండి. హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అనురాధ, చెప్పండి. మేడం నా వయసు 37 ఇయర్స్ మేడం. ఓకే. కొన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మరి దేనివల్ల మరి నా రూత్ మొత్తం నా టూత్ మొత్తం పాడైపోయింది మేడం. మొత్తం ఎనామిల్ అంతా పోయి కట్ అయిపోయినాయి మొత్తము. ఇప్పుడు పై దవడ పళ్ళు, కింది దవడ పళ్ళు, ముందర పళ్ళు, వెనక పళ్ళు మొత్తము ఊరికే జస్ట్ ఊరికే అట్లా చిగుళ్ళలో బాగా ఇరుక్కున్నాయి మేడం. ఇప్పుడు అవన్నీ తీసి మళ్ళీ క్యాబులు పెట్టించుకోవాలంటే ప్రాసెస్ అని చెప్పేసి నేను డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ట్రీట్మెంట్ చేయించకుండా రోజు భయపడుతూ నాలో నేను డిప్రెషన్ అవుతున్నాను మేడం. ఒకవేళ చేయించుకుంటే ఎంత నొప్పి, ఇప్పుడు ప్రతి పన్ను ఇప్పుడు రూట్ నుంచి తీయాలి, ఎంత పెయిన్ ఉంటుందో ఏమో, ఎన్ని రోజులు పడుతుందో, అరది ఆ ముక్కలని తీసి మళ్ళీ సెట్ చేయాలంటే అని చెప్పేసి నేను డాక్టర్ దగ్గర కూడా వెళ్ళడం లేదు మేడం. అనురాధ గారు, ముందరి పళ్ళు కూడా కట్ అయిపోయినాయి మేడం. ఏమంటే ఇప్పుడు నేను అది సిమెంట్ వైట్ సిమెంట్ వేసుకొని అది పోయినప్పుడు మళ్ళీ వేసుకుంటున్నాను, మళ్ళీ పోతున్నాయి వేసుకుంటున్నాను, అలా ఉంది మేడం. లాస్ట్ నాకు ఏం తినడానికి కూడా రాదు మేడం, జస్ట్ అలా ఉన్నా మేడం. దీనికి నాకు 37 సంవత్సరాలకి మీరు ఏం తినకుండా ఉండడం అనేది డెఫినెట్ గా మంచి పద్ధతి కాదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీ పళ్ళన్నీ తీయాలి, మీ పళ్ళన్ని రూట్ దగ్గర నుంచి పీకుతారు, విపరీతమైన పెయిన్ ఉంటుంది అని ఆలోచన మీరు బుర్రలోంచి తీసేయండి. మీ పళ్ళు ఏం పీకని అవసరం లేదు. బాగా కదిలిపోయిన దశలో, బాగా పాడైపోయిన 1-2 పళ్ళు మాత్రమే తీస్తారు. మిగతా పళ్ళల్లో ఉండే ఇన్ఫెక్షన్స్ ని, మిగతా పళ్ళల్లో ఉండే లోపాలని సరిచేసే ట్రీట్మెంట్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయమ్మా. ఏ పన్నుకి ఏ ట్రీట్మెంట్ చేయాలి అనేది శుభ్రంగా ట్రీట్మెంట్ చేసి ఆ పన్నుకి మళ్ళీ జీవాన్ని కల్పించే అవకాశం ఉన్నాయి. దాని లోపల రూట్ కెనాల్ అంటే వేరు భాగం నుంచి కూడా క్లీన్ చేసే అవకాశాలు ఉన్నాయి, దాన్నే రూట్ కెనాల్ చికిత్స అంటారు. సో ఇబ్బంది లేదు. మీరు ఇన్ని సంవత్సరాల నుంచి డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఉండడమే మీ మేజర్ తప్పు తప్ప మీకు పండ్లో ఇన్ఫెక్షన్ రావడం, మానవ శరీరం ఇది, శరీరంలో ఇబ్బందులు వచ్చినట్టే నోట్లో కూడా ఇబ్బందులు వస్తాయి. చాలా మందికి కూడా నోట్లో మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు అనురాధ గారు చెప్పినట్టు వీళ్ళందరికీ కూడా కొన్ని పళ్ళు పుచ్చిపోయి, కొన్ని పళ్ళు అరిగిపోయి, కొన్ని పళ్ళు కదిలిపోతూ, కొన్ని పళ్ళు ముందు ఎత్తొచ్చేసి, ఇలా ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మేము అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, మొత్తం అన్ని పీకించుకుని కొత్త సెట్లు అప్పుడు కట్టించుకుంటాం అంటారు. ఈ లోపల మీ జనరల్ హెల్త్ ఎంత పాడైపోద్దో మీకు తెలుసా? మీరు ఏమి తినలేరు, కొన్ని కొన్ని రోజులు మీరు మొత్తం క్షీణించిపోతారు.
సో దట్ ఇస్ నాట్ కరెక్ట్. అమ్మా ఇబ్బంది పడద్దు, మీకు చిత్తూరులో ప్రాపర్ బ్రాంచ్ ఉంది, అలాగే తిరుపతిలో బ్రాంచ్ ఉంది, మదనపల్లిలో బ్రాంచ్ ఉంది. మీరు వెళ్ళి ఒకసారి కూర్చొని డాక్టర్ గారితో మాట్లాడండి. ట్రీట్మెంట్ చేసుకోవడానికి కాదు, కేవలం మీలో కాన్ఫిడెన్స్ బిల్డప్ అవ్వడానికి మీకు చాలా ఈజీగా మీ పళ్ళల్లో ఉండే ఇన్ఫెక్షన్ మొత్తం తీసేసి మీరు ఇదివరకు యంగ్ ఏజ్ లో ఎలా ఉన్నారో అంత అందమైన పళ్ళని, అంత ఆరోగ్యంగా ఉండే పళ్ళని పెట్టడం పూర్తిగా సాధ్యమే. చక్కగా ఫుల్ కాన్ఫిడెన్స్ తో వెళ్ళి కూర్చోండి. మీరు ఒకసారి మీ పళ్ళు రిపేర్ అయ్యి మీరు ఒక అందమైన పళ్ళు వరుసను పెట్టుకున్నప్పుడు మీరు ఎంత అందంగా కనపడతారు చెప్పండి. మీరు మాట్లాడేటప్పుడు ఎంత స్పష్టంగా మాట్లాడతారు, అన్ని నమిలి తింటున్నప్పుడు మీలో ఎంత ఉత్సాహంగా ఉంటుంది. జనరల్ గా ఫుడ్ మనం డైటింగ్ చేస్తాము, మనకి మనం చాలా నిరుత్సాహం అంతరించుకుంటుంది. మనం హ్యాపీగా భోజనం చేస్తాం అనుకోండి, మనం ఎంత యాక్టివ్గా ఉంటాం ఆ రోజు. పళ్ళ పాత్ర చాలా ఎక్కువ మన జీవన విధానంలో, వాటిని కాపాడుకోవడం డిప్రెషన్ కి వెళ్ళిపోతున్నారు మీరు. అలా చేయకండి అమ్మా, మీరు ఒక్కసారి డాక్టర్ గారికి వెళ్ళి కూర్చుని మాట్లాడండి, మీకు అర్థమవుతుంది. ఫోటోలు చూడండి, ప్రతి బ్రాంచ్ లో మేము చేసే కేసెస్ ఫోటోలు చూస్తే, ట్రీట్మెంట్ ముందు తర్వాత ఫోటోలు చూస్తే చాలు, మీరు వెంటనే చేయించుకుని మీ ప్రాబ్లమ్స్ రిలీవ్ అయిపోతారు. నేను అష్యూర్ చేస్తున్నాను మీరు ఆరోగ్యంతో పాటు అందంగా కూడా అవుతారు. డెఫినెట్ గా ఒక 5 సంవత్సరాలు యంగ్ గా కనిపించడం మటు ఖచ్చితంగా జరుగుతుంది. నెక్స్ట్ కాలర్ అండి, పవిత్ర హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. పవిత్ర మాట్లాడండి. హలో చెప్పండి పవిత్ర. నమస్తే మేడం. నమస్తే. మా బాబు ఏజ్ వచ్చి 8 ఇయర్స్ మేడం. తను 2.5 ఇయర్స్ ఉన్నప్పుడు కింద పడిపోయి రూట్ నుంచి టూత్ పన్ను అనేది పోయింది మేడం. తనకి ముందు పళ్ళలో వరుసలో 4 పళ్ళలో ఒక పన్ను పోయింది. అయితే ఇప్పుడు 8 ఇయర్స్ వచ్చాయి తనకి, ఇంకా పన్ను అనేది టూత్ అనేది ఇంకా గ్రోత్ అవ్వట్లేదు. అది వస్తుందా రాదా అనేది నాకు భయం. కొన్ని సార్లు 5-6 ఇయర్స్ లో టెస్ట్ కూడా చేయించాను, నేను స్కానింగ్ అది ఎక్స్రే కూడా చేయించాను డెంటల్ లో. వాళ్ళు ఏమన్నారంటే ఏం ప్రాబ్లం లేదు మేడం, అది పాల పన్ను కదా పోతుంది మళ్ళా వస్తుంది అని చెప్పారు. కానీ ఈ పాపకి ఏసీ కంప్లీట్ కూడా అవడానికి వస్తున్నాయి, మిగతా పళ్ళన్నీ ఊడుతున్నాయి మళ్ళా రీగ్రోత్ అవుతున్నాయి, కానీ ఆ పన్ను మాత్రం రావట్లేదు. ఇంకోటి దాని పళ్ళ మధ్యలో గ్యాప్ ఎక్కువ వస్తుంది మేడం, అసలు వస్తుందా రాదా మరి ఎట్లా అని. ఏరియా నుంచి మాట్లాడుతున్నారు మీరు? మాది హైదరాబాద్ మేడం. హైదరాబాద్ లో ఎక్కడి నుంచి? ఇక్కడ మెహందీపట్నం. మరి మెహందీపట్నం నుంచి మాట్లాడుతున్నారు అమ్మ. ఒక్కొక్కసారి ఏంటంటే పన్ను జనరల్ గా పాల పన్ను ఉండి పై పన్ను వెనకాతలు ఉంటే ఈ పన్ను క్రియేట్ చేసే ప్రెషర్ కి ఈ పన్ను వచ్చేస్తా ఉంటది. ఇక్కడ దెబ్బ తగిలి పన్ను ఊడిపోయినప్పుడు ఒక్కసారి దానికి ప్రెషర్ బిల్డప్ అవ్వకూడదు, మూవ్ అయ్యి ఉండదు, లేకపోతే అక్కడ చిగురు మందంగా ఉండుండొచ్చు, లేకపోతే ఏదైనా స్పిక్యూల్ చింత రూట్ పీస్ ఊడిపోయిన పాల పన్ను యొక్క రూట్ పీస్ అక్కడ మిగిలిపోయినా కూడా ఆ పన్ను రాకుండా అడ్డుతూ ఉంటది. చాలా సింపుల్ ఉంటుంది, అక్కడ జస్ట్ ఓపెన్ చేసి ఆ పన్ను రావడానికి హెల్ప్ చేస్తారు. మీరు మెహదీపట్నం అంటున్నారు కాబట్టి అక్కడ చుట్టుపక్కల బ్రాంచెస్ ఉన్నాయమ్మా, చాలా ఉన్నాయి. మీరు దగ్గరగా ఉండే బ్రాంచ్ కు వెళ్ళి ఒకసారి మీ బాబుని తీసుకెళ్తే ఒక ఓపీజీని ఎక్స్రే తీస్తారు, వెంటనే అక్కడ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసి బయటకు పన్ను వచ్చి హెల్ప్ చేస్తారు, ఇబ్బంది ఏం లేదు. పేరెంట్స్ పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. పిల్లలు చిన్నప్పుడు పిప్పిపళ్ళు రంధ్రాలు ఉంటే వెంటనే క్లీన్ చేయించి అటు ఫిల్లింగ్లు పెట్టించండి, లేకపోతే వచ్చే శాశ్వత దంతాలపైన ప్రభావం ఉంటుంది. రెండు, పిల్లల్లో హ్యాబిట్స్, నోట్లో వేలేసుకోవడం, పాలసీసతో పాలు తాగడం, నోట్తో గాల్పించుకోవడం లాంటి హ్యాబిట్స్ పూర్తిగా మాన్పించాలి. 2.5 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళకి హ్యాబిట్స్ ఉంటే డాక్టర్ని సంప్రదించి అవి మాన్పించండి. లేకపోతే బై డీఫాల్ట్ ఎత్తుపళ్ళు, ఎత్తు ఉండే ఎముకలు రావడమే కాకుండా పెదవుల షేప్ కూడా పాడైపోతుంది, దాని తర్వాత మనం కరెక్ట్ చేయడం కూడా చాలా కష్టం. పళ్ళని ఎముకల్ని కరెక్ట్ చేయొచ్చు, పెదవుల్ని కరెక్ట్ చేయడం కష్టం కదండి. ఫేస్ షేప్ మారిపోయింది అనుకోండి, నోట్తో గాల్పించే పిల్లలకి ఫేస్ కూడా షేప్ మారిపోద్ది, దాన్ని కరెక్ట్ చేయలేం కదా. సో కొంచెం జాగ్రత్త వహించండి, చిన్నప్పటి నుంచే కొంచెం శ్రద్ధ వహిస్తూ ఉంటే చాలా వరకు ఎలాంటి కాంప్లికేటెడ్ ట్రీట్మెంట్స్ లేకుండానే మనం అందమైన చిరునవ్వుని ఆరోగ్యంగా ఉండే పళ్ళని ఇచ్చే అవకాశం ఉంది. మా హెల్ప్ ఎవరికన్నా కావాలంటే 52 బ్రాంచ్ల్ని కనెక్ట్ చేసే స్క్రీన్ మీద నెంబర్ 4142000 అనే నెంబర్ దాన్ని కాల్ చేస్తే 52 బ్రాంచెస్ని కనెక్ట్ చేస్తుంది. అలాగే పార్థ డెంటల్ వెబ్సైట్ ఉంది, www.parthadental.com అని, అందులో లైవ్ చాట్ ఫెసిలిటీ ఉంది, మీ సమస్యలను ఫోటోలు తీసి అందులో డాక్టర్లతో నేరుగా మాట్లాడచ్చు. లేదు ట్రీట్మెంట్ కాస్ట్ ఒక్కసారి పే చేయడం ఇబ్బంది అనుకుంటే ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంది, మీ ట్రీట్మెంట్ ని 1 ఇయర్ పాటు ఇన్స్టాల్మెంట్స్ లో పే చేసుకోవచ్చు. దీనికి ఈ ఇన్స్టాల్మెంట్స్ లో పే చేస్తున్నాం కదా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందని భయపడకండి, 0 ఇంట్రెస్ట్ కి ఈ ఫెసిలిటీ ఉంది. రైట్, ఓకే డాక్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది లైఫ్ లైన్, చూస్తూనే ఉండండి టీవీ 9.